కొండపై క్యాంపింగ్. వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటీ జనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిమజ్జనాలతో భాగ్యనగరంలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. నిరంతరాయంగా గణేశుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి. డ్యాన్సులు, డీజే చప్పుళ్లు, కోలాటాలతో ధూమ్ధామ్గా శోభయాత్ర కొనసాగుతోంది. జై గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు భక్తులు. ఇక అన్ని ప్రాంతాలు గణేష్ విగ్రహాల ఊరేగింపులతో సందడిగా మారిపోయాయి. నిమజ్జనాలను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర భక్తజన కోలాహలం కనిపిస్తోంది. ఆ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ కశ్యాన్ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. బాలాపూర్ వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. ఇక వేల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వస్తున్నాయి. విగ్రహాల తరలింపులో ఏర్పాటు చేసిన విభిన్న ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. రైట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర మా ప్రతినిధి రమణ అందుబాటులో ఉన్నారు అక్కడి సందడిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. రమణ, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పెద్ద ఎత్తున గణేశాలు అక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి మీ దగ్గర? ఉన్న అప్డేట్స్ ఏంటి రమణ? కార్తీక్, మనం ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై నుంచి మనం ఒకసారి ఏరియల్ వ్యూలో చూస్తున్నాము. పూర్తి అంటే జనసంద్రంగా మారిన పరిస్థితి. మరి ఇంతసేపు మనం ఇంత సమయం చూసేదంటే కొంత రద్దీ తక్కువ కనిపించింది. కానీ సాయంత్రం అవుతున్న కొద్దీ గణేష్ నిమజ్జనంకు ఆ ప్రతిమలు కూడా పెరుగుతుండడంతో మొత్తంగా మనకు ఒక సందడి వాతావరణము, జాతర వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో మనం చూడవచ్చు చిన్న చిన్న వినాయకులతో పాటుగా పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకొస్తున్నారు. ఇంతకు ఒక కరెక్ట్గా ఒక 15 నిమిషాల క్రితమే బాలాపూర్ గణేషుడు కూడా నిమజ్జనానికి గంగమ్మ ఒడికి తరలి వెళ్ళాడు. ప్రస్తుతం మనం ఏరియల్ వ్యూలో మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ మనం ఎన్టీఆర్ మార్గులో చూస్తే కనుక మనకు మొత్తం జనసందోహం కనిపిస్తుంది. మరొకవైపు అటువైపు సెక్రటరియట్, ఇటువైపు మనం చూస్తే ఇటు హుస్సేన్ సాగర్తో ఒక ఆహ్లాదకరమైన దృశ్యం కనిపిస్తుంది. అంటే కాంక్రీట్ జంగల్లా రోజు నిత్యం రద్దీతో ఉండే హైదరాబాదు ఈరోజు భక్తజన సందోహంతో ఒక టెంపుల్ టౌన్ వాతావరణాన్ని నెలకొందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మనం చూడవచ్చు మొత్తంగా ఎక్కడికక్కడ పోలీసులు కూడా మన కింద ఒకసారి పరిశీలించవచ్చు. రద్దీ ఎక్కువ అవుతున్న కొద్దీ, అదేవిధంగా ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ మళ్లిస్తున్న పరిస్థితులను కూడా మనం దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. మొత్తంగా అంటే సాయంత్రానికల్లా మరింత పెద్ద ఎత్తున జనం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో స్వేచ్ఛాయుత వాతావరణంలోనే కొంత ట్రాఫిక్ మళ్లింపు సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా సాయంత్రం గణేష్ నిమజ్జనానికి వచ్చే విగ్రహాల సందడి ఎక్కువ కావడంతో మొత్తంగా పోలీసులు కూడా కొంత అలర్ట్ అవుతున్నట్టుగా మాత్రం మనకు దృశ్యాల్లో కనిపిస్తుంది. ఈ క్రమంలో మనం చూడవచ్చు ఒక్కసారిగా ఎన్టీఆర్ మార్గులు ఒకసారి పరిశీలిస్తే కనుక మనకు భక్తజన సందోహంతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది. ఇది మరి సాయంత్రానికి మరింత కూడా పెరిగే అవకాశాలు ఉంది. ఎందుకంటే మొత్తంగా 100,000 విగ్రహాల నిమజ్జనం అంటే ఒక పెద్ద కసరత్తు, ఒక ప్రక్రియ, పెద్ద ప్రక్రియ. ఈ క్రమంలో దాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు మొత్తం అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కార్తీక్ రైట్, రమణ, ఇప్పుడు పెద్ద ఇప్పుడు చూసుకుంటే పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకొకటి, ఎక్కడ చూసినా పోలీసులు కానీ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కానీ ఆర్గనైజర్స్ కానీ వాలంటీర్లు కానీ అక్కడ పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా అధికారులు ఏం చెప్తున్నారు? దీనిపై వచ్చిన భక్తులు వాళ్ళేం చెప్తున్నారు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇంకా ఏమైనా ఉంటే బాగుంటుందా అన్నట్టుగా ఏమన్నా భక్తులు కోరుకుంటున్న పరిస్థితి ఏమైనా ఉందా అక్కడ? అంటే ప్రస్తుతం కార్తీక్ మనం చూస్తే కనుక చాలామందితో మాట్లాడితే గతం కంటే కూడా కొంత ఏర్పాట్లు బాగున్నాయని చెప్పేసి భక్తులైతే చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. మొత్తంగా అంటే ట్రాఫిక్ విషయంలో కూడా కొంత సడలింపులు ఇస్తున్నారు. కానీ మొత్తంగా అంటే సాయంత్రం అయ్యేసరికి విగ్రహాలు ఇప్పుడు మనం చూడవచ్చు పెరుగుతున్నాయి. విగ్రహాలు క్రమక్రమంగా సంఖ్య పెరుగుతున్న క్రమంలో కొంత ట్రాఫిక్ ఆంక్షలు తప్పనిసరి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఫ్రీగా వదిలేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే 2-వీలర్స్ను అదేవిధంగా పెద్ద ఎత్తున అంటే 4-వీలర్స్ ఏదైనా వస్తే మాత్రం కేవలం గణేష్ నిమజ్జనం కోసం వచ్చిన వాటిని మాత్రమే లోపలికి వదిలేస్తున్న పరిస్థితి ఎన్టీఆర్ మార్గులోకి. మొత్తంగా మనం చూస్తే అంటే ఒక భక్తజన సందోహం అయితే మనకు పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కానీ మనకు కొన్ని డిఫరెంట్ మనకు చాలా రకరకాల వ్యక్తులు, రకరకాల సమూహాలతో మొత్తంగా ఒక సందడి వాతావరణం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనం దృశ్యాల్లో చూడవచ్చు. అయితే మరొకవైపు ఇక్కడ ఏర్పాటు చేసిన అంశాలపైన మాత్రం, కొంత వసతులపైన మాత్రం చాలామంది కూడా కొంత సంతృప్తి అయితే వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కూడా మనం మాట్లాడినప్పుడు గతం కంటే కూడా కొంత ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, కొంత ఫ్రీగానే ఉంది అని చెప్పేసి మాత్రం ఇక్కడ వచ్చిన భక్తజనం చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. కార్తీక్ అంటే రమణ, మెయిన్గా నిమజ్జనం చేసేవాళ్ళకన్నా చూసేవాళ్లే అధికంగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనిపై పోలీసులు కానీ అధికారులు కానీ ఎలాంటి సూచనలు చేస్తున్నారు?
అండ్ మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే మెయిన్ నిమజ్జనం చేసేవాళ్ళకన్నా చూసేవాళ్లే ఎక్కువ సంఖ్యలో వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వారికి ఏమైనా ఏర్పాట్లు అలాంటివి ఏమైనా చేశారా? వాళ్ళకి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక లైన్లు లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా, లేకపోతే అందరితో కలిపే వదులుతున్నారా? అధికారులు దీనిపై ఏం చెప్తున్నారు? కార్తీక్, మీరు అనేది వాస్తవం. అయితే ముఖ్యంగా చూస్తే కనుక బారికేడ్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు పూర్తిగా మనం చూడవచ్చు. ఒకసారి సెక్రటరియట్ పక్క నుంచి మనం గమనిస్తే ఎన్టీఆర్ మార్గంలో ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసి జనం ఫ్రీగానే వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడ గణేష్ నిమజ్జనంకి వచ్చే వాహనాలకు మాత్రం ఇబ్బంది కలగకుండా కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం పోలీసులను చూడవచ్చు దృశ్యాల్లో. ఈ క్రమంలో ఎవరైనా దానికి అడ్డు వస్తే వాళ్ళని తొలగిస్తున్న దృశ్యాలను కూడా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఈ క్రమంలో మొత్తంగా అంటే ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తు అడుగడుగున ఒక పోలీసులతోని మొత్తంగా లోపలికి ఎవరిని అనవసరంగా ఎంట్రీ చేయకుండా, ఫోర్ వీలర్స్ కావచ్చు అదేవిధంగా టూ వీలర్స్ అలో చేయకుండా కేవలం గణేష్ నిమజ్జనాలకు వచ్చిన వాహనాలు మాత్రమే ఎంట్రీ పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో మొత్తంగా ఇప్పటికైతే సాఫీగా సాగుతుందని చెప్పుకోవచ్చు కార్తీక్. రైట్ రమణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్కు నిమజ్జనం కోసం గణనాథులు తరలి వస్తున్నారు. వినూత్న రీతిలో ఉన్న వినాయకులను నిమజ్జనానికి తీసుకువస్తున్నారు నిర్వాహకులు. పూర్తిగా స్టీల్ వస్తువులతో తయారు చేసిన వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రజలందరకు ఆహారం దొరకాలని వంట పాత్రలతో గణేష్ను చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికే స్టీల్ వస్తువులతో తయారు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఎంజే మార్కెట్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. భాగ్యనగరంలో రహదారులన్నీ కూడా వినాయక సాగర వైపు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు బడా గణేష్తో పాటు మరోవైపు వినూత్న రీతిలో కూడా వినాయకులన్నీ తయారు చేయించి వినాయక సాయోగారం వైపు అయితే నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు మనం, పూర్తిగా స్టీల్ వస్తువులతో వినాయకుని తయారు చేశారు. తయారు చేసి ఒక చిన్న కారులో, బుల్లి కారులో వినాయకుడిని దాని మీద పెట్టుకుని ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్ వైపు అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 9 రోజుల పాటు పూజలు చేసినటువంటి ఆ మండప నిర్వాహకులను ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? మన రాష్ట్రంలో ఇప్పుడు వరద బాధితులు బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, అన్నం దొరకనటువంటి పరిస్థితి, ఇవన్నీ జరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కడుపు నిండా అన్నం దొరకాలని, ఆరోగ్యంగా ఉండాలని వంట పాత్రలతో గణేషుని తీయడం జరిగింది. ఈ మినీ కార్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే పిల్లలు చాలామంది అనారోగ్యానికి కాలవుతున్నారు కాబట్టి, నేను వైద్య రంగంలో ఉన్నాను కాబట్టి ఆ పిల్లలందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న కారుని వంట సామాగ్రితో గణేష్ని తయారు చేసేసి 2 రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా సమృద్ధి పొంది ఉండాలని, వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈసారి గణపతిని కోరుతూ గణపతిని ఈసారి ఈ విధంగా తీయడం జరిగింది. అంటే ఒక కొత్త శ్రీకారానికి మీరు శ్రీకారం చుట్టారని చెప్పి ఈ కొత్త విధానాన్ని సృష్టించడం జరిగింది. ఎందుకనంటే ఎప్పుడు ఒకటే విధం కాదు. అన్నం చేసే అన్న పాత్రలు చాలా ముఖ్యమైనవి. అన్నం లేకపోతే మనం బ్రతకలేము. అన్నం కావాలంటే పాత్రలు కావాలి. అందుకని పాత్రలతోటే గణేష్ని నిర్ణయించి ఆ తర్వాత మనం ఆరోగ్య పరిస్థితి కాపాడుకోవడానికి, పిల్లల్ని కాపాడుకోవడానికి మినీ కారు అనేది దీన్ని వాడటం జరిగింది. ఈ మినీ కారు జపాన్లో తయారైనటువంటి కారు. ఇది 1960 మోడలు. అప్పటి నుంచి నా దగ్గరనే ఉంది ఈ కారు. నేను రిటైర్ అయిన తర్వాత కూడా నేను దాన్ని జాగ్రత్త కాపాడుకుంటూ ఇటువంటి కార్యక్రమాలకు వాడుతున్నాను. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టానని చెప్పేసి కూడా గణపతి భక్తుడు అయితే చెప్తున్నారు. పూర్తిగా స్టీల్ వస్తువులతో గణనాథుని తయారు చేసి ప్రస్తుతం అయితే వినాయక సాగరం వైపు అయితే నిమజ్జనం చేసేందుకు అయితే కుటుంబంతో కలిసి కూడా వైద్యుడు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, ఎంజే మార్కెట్.